టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలోని పెదపప్పూరు గ్రామస్తులు లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామస్తుల సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇసుక అక్రమాలకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన వారిపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇసుకపై రోజుకు 3 కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రకృతి వనరులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ దోపిడీ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని లోకేష్ చెప్పారు. రాజమండ్రి సీతానగరంలో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు వైసీపీ నాయకులు గుండు కొట్టించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెదపప్పూరులోని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.